గెలిపించిన తమను కాదని కష్టకాలంలో వైసీపీలోకి వెళ్లారన్న చంద్రబాబు కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు కరణం బలరాం. వాళ్ళిద్దరి మాటకు మాట ఇప్పుడు చూద్దాం. ఇంకో పక్కన చీరాల మొన్నటి వరకు 19 వరకు మనమే గెలిపించాం. దుర్మార్గుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఏదో బాగుకోవచ్చని పరిగెత్తా వెళ్ళాడు. వెళ్ళాడా లేదా? వెళ్ళాడా లేదా? కష్టాల్లో మనతో లేడు కానీ ఇప్పుడు మాట్లాడుతున్నాడు, మళ్ళా నన్ను గెలిపించండి, నేను మళ్ళా తెలుగుదేశానికి వస్తానని. అమాయకులు అడుగుతున్నా మిమ్మల్ని, మోసం చేసిన వాళ్ళకి బుద్ధి చెప్పాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, సిద్ధమైన కావాలని మిమ్మల్ని అడుగుతున్నా. సిగ్గు ఎగ్గు లేకుండా 23 మంది ఎమ్మెల్యేలని అప్పుడు ఆ రోజున వైకాపా నుంచి తీసుకొచ్చారే, అప్పుడే మేము అభ్యక్షం పెట్టాం. దీంట్లో కొంతమంది దేనికోసం ఆశించి వచ్చారో, ఇది పార్టీ క్యాడర్ కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా నష్టం జరుగుతుందో కూడా నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. అది ముఖాముఖిగా మనం మాట్లాడుకున్నాం, మాకేదో నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసాం. ఒక నిర్ణయం చేసుకొని ఉన్న తర్వాత ఇక మళ్ళీ దాని గురించి పార్టీ పాలసీ కింద మేము దాని గురించి ఏమి క్రిటిసైజ్ చేయలేదు, బయట ఎక్కడ మాట్లాడటం జరగలేదు. కానీ ఈ రోజున అట్లాంటి కుయుక్తులు పడినవాళ్ళందరూ పక్కనేసుకొని కూర్చోబెట్టుకొని మేమేదో పార్టీకి నష్టం చేసామన్నట్టు, మేమేదో దుర్మార్గంగా వెళ్ళిపోయినట్టు మాట్లాడటం అనేది అది సంబంధించడం కాదు. అది ఇప్పటికైనా ఎప్పుడైనా ఇంకా ఫర్దర్గా మాట్లాడితే మటుకు నేను ఐ విల్ నాట్ కీప్ కొంచెం.